రాళ్ళు పగలగొట్టే పని చేస్తుండేవాడంట. రాళ్ళు పగలగొడతారు కదండి, ఆ వర్క్ చేసేవాడంట. ఎండలో బాగా అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంటికి వచ్చి ఒకరోజు పడుకుని ఉన్నాడంటే, ఒక నవారు మంచం దాని మీద పడుకుని ఉన్నాడు, మండు టెండ ఆ ఎండకి తనున్న ఇల్లంతా పాడైపోయి ఆ తాటేకులంతా కూడా పాడైపోయి ఆ ఎండ తన ముఖం మీద పడుతుంటే, చిచ్చి ఏం బతుకురా బాబు, ఏం బతుకురా బాబు అని చెప్పి మనసులో విరక్తి చెంది ఆయన అనుకున్న, నాకు ఒక మంచి ఇల్లుంటే ఎంత బాగుండేదని తను అనుకున్నాడంట. అనుకుని అలాగే నిద్రపోయినట్టునండి, సడన్గా కలలోకి జారుకున్నాడండి. ఒక మంచి కల ఏంటంటే, ఆ కలలో ఒక గొప్ప భవనం, ఇది అమెరికాలో ఉంటుంది చూడండి, అలాంటి పెద్ద బిల్డింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్ అసలు. ఆ పెద్ద బిల్డింగ్లో హాయిగా ఉండి మంచిగా ఫుడ్ తిని హాయిగా ఆయన బాల్కనీలో తిరుగుతున్నాడండి. తిరుగుతుంటే ఏదో ర్యాలీ వెళుతుందండి, చాలా గుంపులు గుంపులుగా వెళుతున్నారు, విపరీతమైన క్రౌడ్. ఏంటి క్రౌడ్ అని చూస్తూ ఉంటే, ఒక లీడర్ అనమాట, రాజకీయ నాయకుడు వెళుతున్నాడు, అందరూ ఆయనకి జయకారం పలుకుతూ ఉన్నారు, ఆయన గురించి పొగుడుతున్నారండి. ఇలా అనుకుంటున్నప్పుడు ఈయన అన్నాడు, అబ్బే నేను కూడా ఒక రాజకీయ నాయకుడు అయితే ఎంత బాగుండేది అనుకున్నాడు. కళలో వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యాడనమాట, ఎక్కడికి, రాజకీయ నాయకుడు అయిపోయాడట. తన చుట్టూ కూడా ఫుల్ క్రౌడ్, జనం ఓ సందడి సందడిగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడండి. స్పీచ్ ఇస్తూ ఉన్నాడు, జనాలందరూ చొక్కాలు చెంపుకుంటున్నారు ఆయన అంటే అభిమానులు. ఇలా ఉన్నప్పుడు సడన్గా విపరీతమైన ఎండలండి, ఆ ఎండకు చెమట కారిపోతుంది, ఓ ఖర్చు పెట్టి తుడుస్తున్నాడు, విపరీతమైన ఎండ తట్టుకోలేకపోయాడండి. అప్పుడు అనుకున్నాడు, ఈ రాజకీయ నాయకుడు కన్నా గొప్పవాడేవాడు సూర్యుడు కాబట్టి, చూడు మమ్మల్ని ఇలా అల్లాడిస్తుంది, నేను సూర్యుడు అయితే ఎలా ఉంటుంది అనుకున్నాడట. మరుక్షణం వెంటనే సూర్యుడు అయిపోయాడట. సూర్యుడు అయిపోతే ప్రిల్లరా ఉన్నట్టుండి ఎక్కడుండి వచ్చిందో మేఘాలు, పెద్ద పెద్ద కారు మేఘాలు వచ్చేసి మొత్తం ఆ సూర్యుడిని అంతా అంటే ఆకాశాన్ని అంతా కమ్మేసిందంట, సూర్యుడు కనబడలేదంట. అప్పుడు అనుకుంటూ, ఓ సూర్యుడి కన్నా గొప్పవాడు మేఘాలేమో, నేను మేఘమైతే పోలా అనగలడట. మేఘమైపోయాడట, మేఘమైపోయి పెద్ద మేఘంలా తిరుగుతూ ఉంటే ఎక్కడుండి వచ్చిందో గాలి, సుడిగాలి వచ్చిందండి. ఆ గాలికి మేఘం ఓ వెళ్ళిపోతుందంట. ఎవర్రా నన్ను తరుముతుండేది, నన్ను ఎవర్రా తరుముతుండేది అంటే, ఆ మేఘాలు ఎటు ఆ గాలి ఎటు అట్లా ఇది తీసుకెళ్ళిపోతుంటే, అప్పుడు అనుకున్నంట, నేను గాలిగా ఉంటే ఎంత బాగుంటుంది, అందరూ గాలివాడు అని పిలుస్తారు అని అనుకున్నాడంటండి. ప్రియర్ వెంటనే గాలి అయిపోయాడంట. ఆ గాలి కూడా వేగంగా వెళుతుంటే అప్పుడు పెద్ద కొండ, ఆ కొండ దగ్గరికి వెళ్ళి గాలి ఆగి ముందుకు వెళ్ళలేకపోతుందంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, మో ఇంత పెద్ద కొండ కదా, నేను కొండగా మారితే ఎలా ఉంటుందని కోరుకున్నాడటండి. కొండగా మారిపోయాడంట. అంత లోపల ప్రియరా సుత్తి శబ్దం వినబడుతుందంట, ఆ కొండను ఒకడు పగలగొడుతున్నాడంట. ఆయన ఎవరో కాదు, ఈయనే, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు అనుకున్నాడు, ఓహో ఇదే గొప్ప పని, ప్రపంచంలోనే కొండ బండ చాలా బలమైనది, ఆ బండను పగలగొట్టగలిగిన వాడు నేనే కాబట్టి నేనే గొప్పవాడు అని తెలుసుకున్నాడు. జీవితాల్లో మీరు చూడండి, చాలాసార్లు పలు విధమైన కోరికలు మనుషులకి, పలు విధమైన కోరికలు, తృప్తి లేకుండా సంతృప్తి లేకుండా మానవుడు పరుగులు తీస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఎవరి కోరికను నెరవేరుస్తారంటే, తన యందు ఎందరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కోరికలన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు, ఆలోచనలన్నిటిని నెరవేరుస్తాడు, వాళ్ళ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, వాళ్ళని దేవుడే రక్షిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా.